రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నాలుగు మంగళవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకో ఈరోజు సూర్యరాశి వృక్షకం ఇంకా చంద్రరాశి మీనం ఈరోజు తిది దశమి ముగింపు బుధవారం రోజు తెల్లవారుజామున రెండు గంటల నలభై రెండు నిమిషాలకో ఈరోజు నక్షత్రం పూర్వభాత్ర నక్షత్రం ముగింపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం ఈ రోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఈ ఈరోజు వర్ష్యం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నుండి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు శుభ ముహూర్తం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు ఎక్కువ వరకు కూడా వారి మతపరమైన ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ముఖ్యంగా వారు చెల్లించవలసిన మొక్కలు పెట్టి మొక్కల గురించి ఇంకా దేవుని దగ్గర వారికి ఉన్నటువంటి మొక్కల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అలాగే మేష రాశి వారికి ఈ రోజు ధన నష్టం సంభవించవచ్చు అందుకే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ముఖ్యమైనటువంటి పత్రాలలో సంతకం పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైన రోజు అలాగే ఈరోజు మేష రాసేవారు చాలా వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంకా మేష రాసేవారు ఎంతో కాలం నుంచి మొదలు పెడతాము అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఈరోజు పూర్తి చేయండి ఇంకా దీర్ఘకాలిక విషయాలపై అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా అన్ని విషయాలలో ఒకటికి రెండు సార్లు చూసుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ ఇంకా స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మేష రాసేవారు ఈరోజు భగవంతునికి నైవేద్యంగా తెల్ల నువ్వులు ఇంకా బెల్లం ఈ రెండింటినీ కలిపి నైవేద్యంగా సమర్పించడం మంచిది ఇంకా ఆంజనేయ స్వామికి ఐదు తమలపాకులను సమర్పించండి ఎక్కువగా కలిసి చిరంగు పారదర్శక రంగో ఇంకా చంద్రికా అదృష్ట సంఖ్య ఆరు ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ ఈ రోజు అంతా కూడా చాలా బిజీగా ఉంటారు వృషభ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి మీ కుటుంబ సభ్యులతో వాక్వివాదానికి దిగుతారు అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామి ఇంకా మీ కుటుంబంలోని మీకన్నా పెద్దవారితో ఆర్థిక పరమైన విషయానికి సంబంధించి ఎక్కువ వరకు వాక్వివాదం జరుగుతుంది అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఆలోచించండి ఎదుటి వారు చెప్పే దాంట్లో సాధ్య అసాధ్యాలు నిజమేంత తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే వృషభ రాసేవారు మీ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత రహస్యాలను ఇతరుల దగ్గర to change the candy. <laughs> కుటుంబపరమైన విషయాలు కుటుంబ పరిస్థితులను బయటి వారి దగ్గర అస్సలు చర్చించకండి అలాగే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఏ విషయంలో కూడా ఎదురు చూడకండి అది మీకు సహాయం అందకపోగా మీ పేరు ఇంకా మిమ్మల్ని ఇతరులు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఈరోజు వృష్ప వారు ఇంకొకరి కోసం సహాయం చేస్తున్నాను అనుకుంటూనే వారు కష్టాలు పడతారు అందుకే సాధ్యమైనంత వరకు వేరొకరి వ్యవహార జోలికి వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఇంకా మీ వ్యవహారాలలో ఇతరులు రాకుండా జాగ్రత్త పడండి ఈరోజు వృష్ప రాశివారు ఎక్కువ వరకు కూడా వారికి వారికి సంబంధించిన విషయాలు చాలా వరకు కూడా వారు ఇష్టపడేటువంటి వ్యక్తులు కోప వ్యక్తులకు కోపాన్ని తెప్పిస్తాయి మీరు చేసే ప్రతి వ్యవహారం ప్రతి పని ఇతరులకు నచ్చకపోవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీరు చేసే పనులను ఎక్కువగా వ్యతిరేకించుతారు అయితే మీకున్నటువంటి తెలివితేటలు మీకున్నటువంటి నమ్మకంతో పనులను ప్రారంభించండి ఈ రోజంతా కూడా రాశి రాసేవారు చాలా బిజీగా ఉంటారు గతంలో ఏం పోగొట్టుకున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి సంపాదించే ప్రయత్నం తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు పనులు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా వృష్ప రాశి వారికి ఈరోజు లాభం కలిగే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశాలు కూడా అంతే రోజు వృషభ రాసేవారు ఉదయం సాయంత్రం అంటే సూర్యోదయానికన్నా ముందు ఇంకా సూర్యాస్తమయం దాటిన తర్వాత స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతి రుద్రాయ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులో అదృష్ట సంఖ్య ఐదవు ఆ తర్వాత రాసే మిథున రాశే మిథున రాసేవారు ఈరోజు చాలా వరకు కూడా చాలా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఏ మాత్రం సమస్య కానటువంటి దాన్ని కూడా ఎంతో పెద్దగా ఎంతో పెద్ద సమస్యగా భావించి చూస్తారు అయితే మిథున రాసేవారు కొంచెం ఓపికగా ఆలోచించి కొంచెం విధానంగా ఆలోచించగలిగితే అసలు అక్కడ ఏ సమస్య ఉండదు మీ ఆలోచన మీరు మీరు మీకున్నటువంటి భయమే పెద్ద సమస్య తప్ప అసలు ఎలాంటి సమస్య ఉండదు అలాగే మిథున రాసేవారు అనవసరం

సందిగ్ధాలను అనుమానాలను విడిచిపెట్టండి ఇంకా మిథున రాసేవారు ఈ రోజు కనుక ఏ విషయంలో అయినా సరే స్పష్టత తెచ్చుకోకపోతే ఇక అది మరింత పెద్ద సమస్యకు కారణం కావచ్చు మిథున రాసేవారికి ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయం చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ప్రతి విషయానికి సంబంధించి ముందు వెనుక ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఏదైనా ముఖ్యమైనటువంటి దానిని కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల వారి సలహాను పాటించండి మిథున రాసేవారు సామాజిక కార్యక్రమాలు ఇంకా సమూహాలతో ఉండేటువంటి పనులకు దూరంగా ఉండండి ప్రముఖులతో పరిచయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు కానీ అందుకు ఈరోజు అయిన సమయం మాత్రం కాదు అలాగే ఈరోజు మిథున రాసేవారు వారు ఇష్టపడేటువంటి వ్యక్తులను సంప్రదించకుండా ఏ పని కూడా చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఉమ్మడి వ్యాపారం చేస్తున్న వారు వారి వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా ఈరోజు వ్యాపార పరంగా తోటి వ్యాపారస్తులతో అభిప్రాయ భేదాలు వాగ్వివాదానికి కారణం కావచ్చు అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిష్గా ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున మిథున రాసేవారు దుర్గా అమ్మవారి ఆలయంలో పదకొండు బాదం గింజలను నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత అందులో నుంచి సగం ఇంటికి తెచ్చుకొని మీరు పనిచేసే చోట లేదా వ్యాపార సంస్థలో ఒక నలుపు రంగు బట్ట లేదా నీలం రంగు ఉన్నటువంటి చిత్రాకారపు బట్టలు వేసి ముట్ట కట్టి మీ వీరు వ్యాపారం చేసే చోట లేదా ఉద్యోగం చేసే చోట భద్రపరచండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది ఆ తర్వాత రాసే కర్కాటక రాసే ఈ రోజు కర్కాటక రాసేవారు వారు ఈ రోజు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు అంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు అలాగే పని ఒత్తిడి చికాకు ఇలాంటివి ఇవి కూడా ఉండవు ఇంతకు ముందు రోజు కన్నా కూడా ఈ రోజు చాలా ప్రయోజనమైన రోజు అవ్వబోతుంది ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మాత్రం చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి అనవసరమైన ఖర్చులు అలాగే అర్హత లేని వ్యక్తుల కోసం ఖర్చులు అస్సలు చేయకండి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు ఇంకా ఖర్చు చేసే ప్రతిసారి కూడా ఒకరికి రెండు సార్లు లెక్క అలాగే గతంలో మీరు ఏ విషయానికి సంబంధించి అయితే మీకన్నా పెద్దవారు లేదా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదింపులు చేశారో దానికి సంబంధించి ఈ రోజు కొంత పురోగతిని చూస్తారు ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఈరోజు చాలా వరకు మీరు అనుకున్నట్టుగానే సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి అయితే ఎదుటి వారి దగ్గర ఏదైనా విషయానికి సంబంధించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీ తోటి ఉద్యోగస్తులు లేదా మీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు అలాగే మీకు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా ఈ రోజు ఊహించినటువంటి సమస్యను ఎదుర్కోబోతున్నారు అది ఆ సమస్య తప్పనిసరి కూడా అలాగే ఈ రోజు కర్కాటక రాసేవారు ఏ ఇద్దరి మధ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకండి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటే చూసి చూడనట్టుగా విడిచిపెట్టండి వ్యాపార రంగానికి చెందిన కర్కాటక రాసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది అయితే వ్యాపారానికి సంబంధించి మీకన్నా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను వినండి అలాగే వ్యాపారానికి సంబంధించి ఎవరో గొప్ప వ్యక్తి ఏదో చేస్తారు అని ఏదో సహాయం చేస్తారు అని సలహా ఇస్తారు అని ఆశించకండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ రోజున కర్కాటక రాసేవారు ఎవరైనా అర్హులైన పేద మహిళకు వైట్ కలర్ బట్టలను దానం చేయండి లేదా తెలుపు రంగు దుప్పట్లను కానీ బట్టలను కానీ దానం చేయండి ఇంకా తెల్ల రంగు ఉండేటువంటి పదార్థాలు ఏవైనా సరే అంటే చక్కెర కానీ పాలు కానీ బియ్యం కానీ ఎలా వైట్ కలర్ లో ఉన్నటువంటి వేటినైనా సరే అర్హులైన పేద మహిళ అందులోనూ ఒక్కరికైనా సరే దానం చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు ఇంకా తెలుపు రంగు అదృష్ట

ఆ తర్వాత రాశి సింహరాశి ఈరోజు సింహరాశి వారు కొన్ని తప్పనిసరి పరిస్థితులను ఎదుర్కొంటారు అది చాలా వరకు మీకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ అస్సలు తప్పనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఖచ్చితంగా మీరు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా నిగ్రహంగా ఓపికగా ఉన్న ఉండండి పరిస్థితి చక్కబడేంత వరకు వేచి చూడండి ఇంకా సింహరాశి వారు ఏ విషయంలో కూడా ఆవేశంతో ముందుకు వెళ్ళండి ఇతరుల ముందుకు వెళ్ళకండి ఇతరులకి వారి ఆర్థిక అవసరాల కోసం ఈ రోజు మీరు అప్పు అప్పు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే వారి పరిస్థితి మీరు అనుకున్నంత తక్కువగా ఉండకపోవచ్చు అందుకే ఎవరికైనా ఈ రోజు మీరు అప్పు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా మీ అవసరాలు ఏంటి అలాగే వారి అవసరాలు ఖచ్చితంగా అత్యవసరమా కాదా అలాగే వారు చెప్పే దాంట్లో నిజమెంత ఇలా అన్ని గమనించి మాత్రమే అప్పు ఇవ్వండి ఈ రోజు కనుక రాసేవారు ఏ చిన్న తప్పు చేసినా కానీ అది మీకున్నటువంటి మంచి పేరును చెడగొడుతుంది అలాగే ఈ ఇద్దరి మధ్యలో కూడా వాగ్వివాదాన్ని లేదా వారికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకండి అది మీకు సాధ్యం కాదు అలాగే మీపై నిందలు పడే అవకాశం ఉంది ఎవరికీ కూడా ఏ విషయంలో కూడా వాగ్దానం చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోకండి వ్యాపార రంగానికి చెందిన సింహరాశి వారు చాలా కాలంగా వృధా చేసినటువంటి కొన్ని విషయాలను ఈ రోజు గమనిస్తారు ఈ రోజు నుంచి వారికి సంబంధించి ఎక్కడ వృధా అవుతుంది అనవసరమైన ఖర్చులు ఎక్కడున్నాయి ఎలా అన్ని విషయాలను కూడా గమనించుతూ ప్రతి దాన్ని ప్రతి రూపాయిని కూడా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారానికి సంబంధించి ఈ రోజు చేసే ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు సింహరాశి వారు ఈరోజు చింత చెట్టుకు నీరు పోయండి ముఖ్యంగా ఈరోజు చింత చెట్టు దగ్గర నీరు పోసి చింత చెట్టు మొదట్లో దీపారాధన చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు అదృష్ట సంఖ్య ఐదు ఆ తర్వాత రాశి కన్యారాశి ఈ రోజు రాశి వారు వారి దూకుడు తత్వాన్ని తగ్గించాలి చాలా వరకు నిదానంగా ఓపికగా ఉండాలి ఇంకా రాశి వారికి ఈరోజు వారి ఆహార ప ఆహార నియమాలు ఆహార పద్ధతులు పాటించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది ఇంకా రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయం ప్రతి సందర్భంలో కూడా వారి దగ్గర వారి యొక్క అండ వారి దగ్గర వారి యొక్క సహకారం ఉంటుంది స్నేహితులతో ఎక్కువ ఎక్కువ సమయాన్ని గడుపుతారు అలాగే త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఇంకా ఈ రోజు కన్యా రాసేవారు ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని కానీ స్థిరమైన ఆదాయం పొందాలి అని కానీ చేసేటువంటి ప్రయత్నంలో వారు పూర్తిగా నిజాలు వాస్తవాలు ఏంటో అర్థం కాకముందే నిర్ణయం తీ తీసుకుంటారు దానికి సంబంధించి కొంత ఖర్చు కూడా చేస్తారు అయితే అది పూర్తిగా నష్టపోతారు కూడా ఇంకా ఈరోజు కన్యా రాసేవారు వారి దగ్గర వారికి సంబంధించి ఒక విషయంలో అత్యుత్సాహంతో ఎదుటి వారి దగ్గర ఎక్కువగా అతిగా ప్రదర్శిస్తారు అయితే వారి దగ్గర వారికి ఉన్నటువంటి సమస్య వీరి కారణంగా మరింతగా పెద్దదయ్యే ప్రమాదం ఉంది అందుకే చాలా వరకు నిదానంగా ఓపికగా ఉండండి ముఖ్యంగా మీరే తెలివికి అని మీ నైపుణ్యాలను ఇంకా మీకున్నటువంటి తెలివి తేటలను ప్రదర్శించాలి అని ఎక్కువగా ఆరాటపడకండి కన్యా రాశికి చెందిన విద్యార్థులకు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సూచన కారణంగా వారి నిర్ణయం మారబోతుంది ఇంతకు ముందు కన్నా కూడా ప్రతి విషయంలో ఒక స్పష్టత ఇంకా ప్రతి విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు కన్యా రాశి వారు ఏ విషయంలో అయితే చాలా చాలా తేలికగా భావించారో అలాంటి విషయాలకు సంబంధించి కన్యా రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోబోతున్నారు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారానికి సంబంధించి ఏ విషయం ఏ విషయంలో కూడా ఇతరులతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకండి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి అనుభవజ్ఞులైన వారి సలహా సూచనలను పాటించండి అలాగే చిన్న చిన్న విషయాలకు అస్సలు భావోద్వేగాన్ని పొందకండి ఎక్ చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడకండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను కలిగిస్తాయి అయితే కన్యా రాసేవారు ఈ రోజున చేసే ప్రతి ప్రయత్నంలో విజయం కలగాలి అంటే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో ఆవుకు నానబెట్టినటువంటి కందులను తినిపించండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు ఇంకా పసుపు రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు తులారాశి ఈరోజు తులారాశి వారు చాలా వరకు చాలా విషయాలలో కొంచెం పట్టు విడుపుగా ఉండాలి అలాగే ఓర్పుగా సహనంగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు ఎవరితో ఏ విషయంలో కూడా వాక్వివాదానికి దిగకండి మీ విలువలను కోల్పోకండి అలాగే ప్రతి దగ్గర ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడండి ప్రతి చోట కూడా సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోండి ఇంకా తులారాశి వారు ప్రతి దాంట్లో కూడా సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి కొత్తగా ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకునేవారు కొత్తగా ఆర్థిక పరమ ఆర్థిక పరమైన విషయాలలో నిర్ణయం తీసుకునే వారు జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఇంకా మీ కుటుంబం కోసం మీ కోసం ఎక్కువగా కష్టపడండి ఇంకా రాసేవారు వారి ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర ఏ విషయంలో కూడా అస్పష్టంగా ఇంకా అబద్ధాలను అస్సలు చెప్పకండి అలాగే ఈరోజు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం కానీ మీరు చెప్పినట్టుగానే ఇతరులు చేయాలి అని కానీ అస్సలు అనుకోకండి ఇంకా తుల రాసేవారు ఈరోజు వారికి ఉన్నటువంటి ఖాళీ సమయం తీరిక సమయంలో భవిష్యత్తుకు సంబంధించి తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకోండి వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరమైనటువంటి ఏ సందర్భంలో ఏ విషయంలో కూడా ఓపికను కోల్పోకండి నిదానంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా ఈ రోజున రాసేవారు నల్ల కుక్కలకు లేదా గోధుమ రంగు కుక్కలకు తీపి గోధుమ రొట్టెలను ఆహారంగా వేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రకారంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరో ఆ తర్వాత రాసే వృక్షిక రాసే వృచ్చిగా రాసేవారు వృక్షిక రాసేవారు గతంలో ఎవరి దగ్గరైతే డబ్బు అప్పుగా తీసుకుని ఉన్నారో వారి వారి దగ్గర నుంచి ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు గతంలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తులు మీపై ఎక్కువగా ఒత్తిడి తెస్తారో అలాగే ఈరోజు రుచిగా రాసేవారు చాలా వరకు ఎంతో సంతోషంగా ఉండడానికి ప్రణాళిక చేసుకుంటారు కానీ వారికి ఉన్నటువంటి ఖర్చులో ఇంకా వారిపై వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా పూర్తిగా సరదాగా ఈరోజు ఉండలేకపోతారు ఇంకా రుచిగా రాసేవారు ఎక్కువ వరకు కూడా వారి కోపాన్ని కుటుంబ సభ్యులపై ప్రదర్శిస్తారు ఈరోజు ఇంకా మీరు నిదానంగా ఓపికగా ఉండగలిగితే అద్భుతమైనటువంటి అవకాశాలను పొందుతారు గతంలో పోగొట్టుకున్నటువంటి ఎన్నో వాటిని తిరిగి పొందగలుగుతారు ఇంకా వృచ్చిగా రాసేవారు ఈరోజు చాలా వరకు కూడా ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండి సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీ తీసుకుంటే మాత్రం ఇక వృచ్చిగా రాసేవారికి వారి భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదో వృచ్చిగా రాసేవారు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం వారి భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఈ రోజు మీరు వెతకకుండానే ఒక మంచి అవకాశం దక్కుతుంది <tot und day> వ్యాపార రంగానికి చెందిన వృత్తిగా రాసేవారు వ్యాపారానికి సంబంధించి ఎవరో మెచ్చుకోవాలి అని ప్రశంసించాలి అనే పనులను చేయకండి అలాగే వ్యాపారానికి సంబంధించి మీకే మీరే అవకాశాలను సృష్టించుకోండి మీకే మీరే తెలివిగా ఆలోచించి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం కనుక ఈ రోజు చేయగలిగితే మంచి లాభాలను పొందుతారు ఇక వ్యాపార పరంగా ఎలాంటి సమస్య అనైతే రాతో ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున రుచిక రాసేవారు కన్నా ముందుగానే అంటే చాలా తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేసుకోవాలి ఇంకా మీ మెయిన్ గేట్ ఇంకా ఇంటి ముఖద్వ ఇంటి ప్రధాన ద్వారం ఎలా ప్ర ఇలాంటి ప్రదేశం అంతా కూడా శుభ్రం చేయండి ముఖ్యంగా ఇంటి గేటుకు కానీ ఇంటి గుమ్మానికి కానీ తలుపుకి కానీ ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా చూసుకోండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు నలుపు రంగు ఇంకా నీలం రంగు అదృష్ట సంఖ్య ఎనిమిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి 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 గతంలో ఉన్నటువంటి చెడ్ చెడ్డ అలవాటు కానీ లేదా వారికి గతంలో తెలియకుండా చేసినటువంటి పనుల కారణంగా కానీ ఈరోజు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ఇంకా ధనుస్సు రాసేవారు గతంలో వారు తీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈరోజు ధనుస్సు రాసేవారు ఊహించని ఖర్చులు అనుకున్నటువంటి బిల్లులు చెల్లించవలసి రావచ్చు ఇంతకు ముందు కన్నా కూడా ధనుస్సు రాసేవారికి ఏ విషయంలో కూడా ఈరోజు స్పష్టత అవగాహన రాకుండా ప్రతి దాంట్లో కూడా సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు ఈ రోజు ధనుసు రాసేవారు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు ఇంకా మీపై ఆధారపడినటువంటి వ్యక్తులకు పైన ఎలాంటి చికాకు కోపాన్ని ప్రదర్శించకండి గతంలో మీరు తీసుకున్న నిర్ణయం ప్రభావమే ఈరోజు మీరు చూడబోతున్నారు ధనుసు రాసేవారికి వారు చేసే ప్రతి పని తీసుకునే ప్రతి నిర్ణయంపై పూర్తి అవగాహన పెంచుకోండి ప్రతి విషయంలో కూడా నిజాలు అబద్దాలు ఏంటో ఇతరులను అడిగి మరీ కనుక్కోండి అంతే తప్ప అవాస్తవికమైనటువంటి విషయాలు ఊహాజనిత విషయాలు కూడా కూడా ఇవ్వకండి ఎవరి దగ్గర ఎలాంటి సంతకం చేయకండి అది భవిష్యత్తులో అనవసరమైన తఖాతాలకు గొడవలకు కారణం కావచ్చు వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా పూర్తి చేయవలసినటువంటి పనులను సాగదీయకుండా ప్రతిదీ కూడా అప్పటికప్పుడే పూర్తి చేసే ప్రయత్నం చేయండి వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించే నిర్ణయాలను తీసుకోండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆరోగ్య పరంగా చాలా బలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఇంకా ఈ రోజున ధనుసు రాసేవారు వారి ఇంటి ఇంట్లు ఇంటి చుట్టుపక్కల ప్రతి చోట కూడా సూర్యకాంతి తగిలేలాగా తలుపులు కిటికీలను తెరిచి ఉంచండి ధనుసు రాసేవారు ఈరోజు ఇంట్లోకి తగినంత సూర్యకాంతి పొందేలాగా ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా కనుక చేయగలిగితే ధనుసు రాసేవారికి వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎన్నో ప్రయోజనకరమైనటువంటి శుభవార్తలను వింటారో ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు అదృష్ట సంఖ్య ఐదు మకర రాశి మకర రాశి వారు ఇప్పటి వరకు వారి వారు ఏదైతే బాధ్యతగా ఏదైతే బరువుగా భావించి చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మీరు మోయలేనటువంటి పనులు ఎక్కువ ఒత్తిడి కలిగించే పనులను ఇతరులతో పంచుకోండి ఇంకా మకర రాశి వారు ఈరోజు వారి వారి ఆరోగ్యం వారి ఆర్థిక స్థితి భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలను తీసుకోండి ఇంకా మకర రాశివారు అవాస్తవికమైనటువంటి ఆర్థిక లావాదేవీలను నమ్మకండి మోమాటానికి పోయి కానీ ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనతో కానీ డబ్బు విషయంలో ముందడుగు వేయకండి అది మీకు చాలా వరకు నష్టాన్ని అయితే ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని ఒక కట్టి పడేసేటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది అది కుటుంబ జీవితంపై కుటుంబ సభ్యులతో గొడవలకు కూడా కారణం కావచ్చు కుటుంబ సభ్యులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది భవిష్యత్తుపై మరింత చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే ఈ రోజు మకర రాశి వారు ఎవరి దగ్గర ఏ విషయంలో అయినా సరే అస్సలు మొహమాట పడకండి ఇంకా ఈ రోజున మకర రాశి వారు ఇష్టపడేటువంటి వ్యక్తులకు బహుమతిగా బట్టలను కొనిచ్చే ప్రయత్నం చేస్తారు అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఏం చేయగలరో పూర్తి శక్తి సామర్థ్యాల మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే మీ వస్తువులు విలువైనటువంటి పత్రాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక పరమైన విషయాలు ఇతరుల దగ్గర చర్చించకండి వ్యాపార రంగానికి మకర రాశి వారు ఈ రోజు భాగస్వామి తోటి భాగస్వాములు లేదా తోటి వ్యాపారస్తులతో అభిప్రాయ భేదాలు గొడవలు జరిగే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున మకర రాశివారు ఎవరితో ఏ విభేదాలు జరగకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక దాగా ఏదో ఒక పరిస్థితుల్లో సర్దుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాలు కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ చేయకుండా ఉండడం మంచిది ఇంకా మకర రాశివారు ఈరోజు శుక్రగ్రహ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది అది మీకు స్థిరమైన సురక్షితమైన ఆర్థిక స్థితిని ఇస్తుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా భయపడకండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ సమానమైన రంగులు అదృష్ట సంఖ్య ఆయితో ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా చాలా ఆశావాద దృక్పథంతో ఉంటారు ప్రతి విషయంలో కూడా నేను చేయగలను అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇంకా కుంభరాశి వారు ఈరోజు చాలా వరకు ఇతరులు చెప్పే విషయాలు ఇతరులకు ఇతరులు చేసేటువంటి పనుల కారణంగా ఎక్కువగా ఆకర్షితులవుతారు ఎక్కువగా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని పొందుతారు అయితే ఏ విషయంలో కూడా మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి అదే సమయంలో మీలో ఉన్నటువంటి వ్యతిరేకత అనుమానాలు అన్నింటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయి భయాన్ని విడిచిపెట్టండి అలాగే ఇతరుల పట్ల పగ ద్వేషం ఈర్ష ఇలాంటివి ఉన్నా సరే విడిచిపెట్టండి ఈరోజు కుంభరాశి వారు చాలా వరకు చాలా ప్రశాంతంగా ఆలోచించండి మీ గురించి మీరు మీ భవిష్యత్తు గురించి ఇంకా మీకున్నటువంటి అవకాశాలు ఇలా ప్రతిదీ కూడా మీకు సంబంధించినంత వరకు మాత్రమే ఆలోచించండి ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలను చాలా జాగ్రత్తగా వాడుకోండి చాలా జాగ్రత్తగా చూసుకోండి అనుకున్నటువంటి బహుమతులు అనుకున్నటువంటి సహాయాలను ఇతరుల దగ్గర నుంచి ఆశించకండి ఇంకా కుంభరాశికి చెందిన వారు ఇంతకు ముందు కన్నా కూడా వారి బలహీనతలను వ్యసనాలను విడిచిపెట్టాలి వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే వ్యాపార పరంగా కుంభ కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజునే చెప్పవచ్చు ఆర్థిక వ్యవ ఆర్థిక పరమైన వ్యవహారాలు తప్ప వ్యాపారానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు మాత్రం ఎవరిని నమ్మి పెట్టకండి ఈ రోజు కుంభరాశి వారు ఎక్కువ వరకు కూడా వారి వ్యసనాలకు బలహీన దూరంగా ఉండాలి ఇంకా నిత్య పూజలో భగవంతుని దగ్గర అది కూడా ఆంజనేయ స్వామికి ఐదు రకాల పనులను కానీ ఐదు రకాల పువ్వులతో కానీ వీలైతే ఐదు రకాల పువ్వుల పనులు రెండింటితో కూడా భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి ఇంకా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టపడినటువంటి తమలపాకులను కూడా సమర్పించండి ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు అదృష్ట సంఖ్య నాలుగు ఆ తర్వాత రాసే మీనరాశి మీన రాసేవారు సహజంగానే ఇతరుల యొక్క విమర్శలను ఈరోజు ఎదుర్కొంటారు అయితే ఎదుటివారు ఏతో మాట్లాడారు కదా అని మీరు వారితో వాగ్వివాదానికి దిగే ప్రయత్నం చేయకండి ఎదుటివారు చెప్పే మాటలు చేసేటువంటి పనులు అన్నీ కూడా వారి విఘ్నతకి విడిచిపెట్టండి మీన రాసేవారు ఇతరులను ఏ విషయంలో కూడా విమర్శించకండి ఇతరులతో అస్సలు వాగ్వివాదానికి వెళ్ళకండి అలాగే పనికిరాని విషయాలు పనికిరానటువంటి సమస్యలకు దూరంగా ఉండండి మీన రాసేవారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇతరుల విమర్శలకు ఇతరుల యొక్క మాటలకు జవాబు అస్సలు ఇవ్వకండి ఇతరుల పట్ల అస్సలు తనంగా ఉండకండి మీదేదో మీరు అన్నట్టుగా చూసుకోండి ఎదుటి వారికి సంబంధించి వారు చేసేటువంటి పనులు వేసేటువంటి నిందలు అన్నీ కూడా వారికే చెట్ట పేరున తెస్తాయి ఈరోజు నుంచి పొదుపు చేయాలి అనే ఆలోచనలో ఆలోచనతో ఒక నిర్ణయానికి రండి ఎంత పొదుపు చేయాలి ఎక్కడ పొదుపు చేయాలి అనే విషయంలో ఒక నిర్ణయానికి వరండి అలాగే ఇతరులు ఏ విషయంలో ఏది చెప్పినా కానీ అంత గుట్టిగా అంగీకరించకండి ముఖ్యంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అని కానీ లేదా మీరు చేసే ప్రయత్నం కన్నా ఎదుటి వారి కారణంగా ఎక్కువ మరింత లాభం కానీ మరింత ఫలితం దక్కుతుంది అని కానీ ఇతరులు చెప్పే మాటలను గుట్టిగా అంగీకరించకండి అలాగే మీరు ఏ విషయంలో అయినా సరే ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ చేసేటువంటి వ్యక్తుల విషయంలో చాలా వరకు నిర్లక్ష్యంగా ఉండండి చూసి చూడనట్టుగానే ఉండండి తప్ప మీరు ఇతరులు మిమ్మల్ని లెక్క చేయాలి పోయినా కానీ వారికి సహాయం చేయడం కానీ వారితో మాట్లాడే ప్రయత్నం కానీ అస్సలు చేయకండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు అవి కూడా పగిలిపోయి కానీ లేదా పడిపోయి కానీ ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మీకు రోజువారీ అవసరాలకు ఉపయోగపడేటువంటి వస్తువులను చాలా శుభ్రంగా ఉంచుకోండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు వారికి అవగాహన కానటువంటి తెలియకుండా ఉన్నటువంటి ఒక రహస్యమైన లాభదాయకమైన విషయం ఈరోజు వింటారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీన రాశి ఈ ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభాలను కలిగించే అవకాశం ఎంతో నష్టం కలిగించే అవకాశం కూడా అంతే ఈ రోజు మీన రాసేవారు వారి నుదుటన ఎప్పుడూ కూడా కుంకుమం పెట్టును పెట్టుకోండి ముఖ్యంగా గంధం పెట్టి ఆ తర్వాత గంధం పైన కుంకుమ బొట్టను పెట్టుకోండి మీ ఇష్టదేవతకు పసుపు రంగు లేదా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు ఇంకా పసుపు రంగు అదృష్ట సంఖ్య తొమ్మిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి